కొద్దిగా అయితే ఒకసారి వెళ్ళిపోయింది.
సైడ్ రండి అన్న. సార్ సార్ ఇటు రండి, ఇటు రండి, సైడ్ రండి మీరు. ఈరోజు మరి మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత, మంత్రి పదవి కోల్పోయిన తర్వాత, మరి ఒంగోలుకి ఈరోజు జిల్లాకి వచ్చినప్పుడు ప్రజలు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కంటే ఎంతో ఆదరణలతోటి నాకు స్వాగతం పలికినందుకు స్వచ్ఛందంగా వచ్చి, ఎక్కడ కూడా నేను చెప్పింది లేదు, మరి స్వచ్ఛందంగా వచ్చి మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మరి జీవితాంతం ప్రకాశం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండి నా యొక్క నేను చేయగలిగిన సహాయం ప్రజలకు చేసేదానికి నా సాయశక్తుల కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ప్రకాశం జిల్లా కలిసి ఉన్నప్పుడు 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇదే 12 నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు గెలిపించేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 12 నియోజకవర్గాలు గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రకాశం జిల్లా కానుకగా ఇవ్వటం జరుగుతుందని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మళ్ళా రేపు 22వ తేదీ నాడు ఒంగోలు వస్తున్నారు. మరి ఒంగోలులో 0 వడ్డీ పథకం దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం చెప్పాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ పాత్ర మరి ఏ రకంగా పనిచేయమంటారో దానికి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి విధేయుడిని. ఆ విధేయతను ఎప్పుడు కూడా నేను మరవలేనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఏది చేయమంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ ఏం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మటుకి మామూలుగా కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇంకా ఏదో పదవిని మరి పార్టీ పదవిని ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను.